కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు అదే విధంగా వార్తా పాటు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు ఈ రోజు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ ను వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా ఈ రోజు చేరినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ గారికి బోర్గాం అదే విధంగా గంగారెడ్డి అబ్దుల్ చింత శ్రీనివాస్ రెడ్డి మెంట్రాస్పల్లి నాయేశ్వరరావు గారు మాధవ నగర్ గోవర్ధన్ రెడ్డి రాలేదు నిమ్మ మోహన్ రెడ్డి బార్సి శ్రీనివాస్ మనని డిచ్పల్లి కాన్స్టెన్సీ ఒకప్పుడు ఇవాల నిజామాబాద్ రూరల్ 2009 లో అయింది గత 83 నుండి 40 సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదంటే కాంగ్రెస్ పార్టీ మరి జెండా ఎగరలే సోదరిమణి ఆకుల లలిత గారు ఎమ్మెల్యేగా ఉండే మరి బై ఎలక్షన్ లో గెలిచి ఒక 7 నెలల్లో 8 నెలల్లో ఉన్నారు మళ్ళీ తర్వాత ఇక్కడ నిజామాబాద్ రూరల్ గాని మన పాత డిచ్పల్లి నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల నుండి మరి మొత్తం కూడా టీడీపీ టిఆర్ఎస్ ఉంది అప్పుడు అన్నారు డిచ్పల్లిలో నిజాంపూర్లో కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ లేనే లేదు మరి ముఖ్యంగా పెద్దలు డి శ్రీనివాస్ గారు టిఆర్ఎస్ లో పోయిన తర్వాత అసలు కాంగ్రెస్ లేదని మాట్లాడింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలైంది ఇవాళ టిఆర్ఎస్ కనుమరుగైంది టిఆర్ఎస్ కనుమరుగైంది ఇవాళ నిజంగా చెప్తా ఉన్నా ఇంతమంది ముందు నిజంగా మేము గేట్లు ధరిస్తే ఇవాళ టిఆర్ఎస్ ఎవరు మిగలరు మేము బాగా సెలెక్టివ్గా మరి ప్రజలలో మంచి పేరున్న వాళ్లకు ప్రజలకు సేవ చేద్దామనే వాళ్లకు మరి కాంగ్రెస్ పార్టీతో మమేకమై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్ళకే మేము సెలెక్టివ్గా ఇవాళ చేర్చుకోవడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు ఇవాళ 23-22 మంది సొసైటీలలో దగ్గర దగ్గర మెజారిటీ 17-18 మంది కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పరమైంది ఇంకా చాలా ఇంకా 5 నియోగ అంటే 5 ప్యాక్ సొసైటీలో అవిశ్వాస తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ విధంగా ఇవాళ ప్రజలు మార్పు కోరుకున్నారు మరి గత ప్రభుత్వం మనం చూస్తూ ఉంటే మీకు అందరూ కూడా సొసైటీ చైర్మన్గా రైతులకు దగ్గర ఉండి రైతు నాయకులాగా మీరు పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ అందరూ కూడా పెద్దల శేఖర్ రెడ్డి గారు కానివ్వండి మన శేఖర్ గౌడ్ గారు ఆయన తను సింగిల్ విండో చైర్మన్గా పనిచేసిండ్రు తిన్న లోకల్ బాడ్ అదే సొసైటీ ఎలక్షన్లో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు మన ఉప గంగారెడ్డి గారు దాంట్లోనే పనిచేశారు భోజన గారు పనిచేశారు తారాచంద్ గారు పనిచేశారు వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా మరి రైతు వేదికలకు అంటే ఏమంటారు ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ సొసైటీలలో పనిచేసి ఇవాళ నాయకులకు ఎదిగిన వాళ్ళే ఎందుకంటే రైతులకు మీకు చాలా దగ్గర సంబంధం ఉంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది మరి రైతు బంధు పేరు మీద కొండలకు గుట్టలకు హైవేలకు ప్లాట్లు వేసిన భూములకు రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులకు రావాల్సిన అన్ని ఎగగొట్టేసి రైతు బీమా లే మన రైతు పంట బీమా లేదు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లేదు సూక్ష్మ సేద్యం అంటారు డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇంకోటి స్ప్రింకిల్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ లేవు ఫర్టిలైజర్కు సబ్సిడీ తీసేసారు విత్తనాలకు సబ్సిడీ తీసేసారు అదేవిధంగా మరి ఈవెన్ దాని ఏమంటారు ఇప్పుడు మెకనైజేషన్ కొరకు మనం ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పరిముట్లకు ఏదైతే ఉందో దాన్ని కూడా సబ్సిడీ తీసేసారు ఒక రైతు బంధు పేరు మీద ఇవాళ లెక్క తీస్తే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దాంట్లో 60% మంది వ్యవసాయదారులు ఎవరైతే రైతు బంధు వస్తుందో అనుకుని చెప్తున్నారో వాళ్ళు వ్యవసాయదారులు కానే కాదు అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి నిజంగా అంటే నాగలుతున్నవాడే రైతని కాదు పంట వండించేవాడే రైతని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మీకు అందరు కూడా తెలుసు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే మేము రైతు భరోసా కింద అవసరం ఉంటే ఇంకొక 5,000 రూపాయలు ఎక్కిస్తాం కానీ ఆ గుట్టలకో లేకుండా పుట్టలకో లేకుండా హైవే మీద భూములు ఉన్న వాళ్ళకో లేకుండా ప్లాట్లు వేసి అమ్ముకున్న వాళ్ళకో నాలాకుండా ఉన్న వాళ్ళకో కాదు ఇలా హైదరాబాద్లో ఉంటూ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు వాళ్ళు రైతులు కాదు వాళ్ళు వ్యవసాయదారులు కాదు భూ ఏమంటారు భూ కబ్జాదారులు అనగలేం కానీ భూస్వాములు సో ఈ విధంగా వాళ్ళకు కాకుండా నిజమైన రైతులకే రైతు భరోసా ఇవ్వాలి అయితే ఇప్పుడు ఇన్ని రోజులు కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు కేసీఆర్ రైత మల్లారెడ్డి రైత
ఒక్కో కులకు 500 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకు కరెంటు ఫ్రీ, వాళ్ళకి అన్నీ ఫ్రీ, నీళ్లు ఫ్రీగా మొత్తం కలెక్షన్ మల్లన్న సాగర్కి వెళ్ళి కెనాలు తీసుకుపోతుండ్రు. అంటే ఇలాంటి రైతుల కొరకు కాదు కాంగ్రెస్ పార్టీ పనిచేసేది. ఖచ్చితంగా చిన్నకారు చిన్నకారు రైతులను ఆదుకోవాలని చెప్పి ఇలా రైతు భరోసా 5 ఎకరాలకో లేకుండా 10 ఎకరాలకో పరిమితం చేస్తాం. ఇంకా వస్తుంది అది కూడా, ఇంకా డామ్స్ అంటే కరెక్ట్ రాలేదు. కానీ నిజమైన రైతుకే రైతు భరోసా ఇవ్వాలి, అది కూడా కౌలు రైతు కూడా ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీరు అందరూ చూసారు మన ఫారిన్ ఏజెన్సీస్ కూడా వచ్చినాయి, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ రైతుకు పంట బీమా ఇవ్వాలా? ఇవాళ ఇన్ని రోజులు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది దాంట్లో, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఉంటుంది. ఒక 100 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఇంకో 20 రూపాయలు రైతు కడతాడు. ఇవాళ రైతుకు పండించిన పంటకు ఒకవేళ మన వర్షం వచ్చి ఇంకేదైనా పంట చెడిపోతే బీమా లేదు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న నిర్ణయం తీసుకున్న మీరు అందరూ చూసిండ్రు, ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా రైతు పంటకు బీమా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా మన సీడ్ కానీ దేనికైనా కానీ మెకనైజేషన్ కూడా అన్నిటి కూడా సబ్సిడీస్ ఇస్తాం, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం. ఇవాళ మేము ఏదైతే చెప్పినో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ దాని మీద కూడా నడుస్తూ ఉంది ఇలా బ్యాంకు వాళ్ళతోని. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాల కింద రైతులకు రుణమాఫీ అని చెప్పి 2 లక్షల రూపాయలు అన్నారు. మరి ఎలక్షన్ ముందు మళ్ళా ఏదో నామ్ తెచ్చి 99,000 ఉంటే చేస్తాం, లేకుంటే లేదని చెప్పి మరి ఇలా మిత్తికి మిత్తి కట్టి అసలు కట్టి మరి మిత్తి కట్టలేక 1 లక్షకు 2 లక్షల రూపాయలు అనేటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు. అది కూడా టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు, అందరు రైతులకు ఇవ్వలేము మళ్ళా. అంటే ఈ డిస్క్రిమినేషన్ రైతులలో కూడా ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడన్నా కనబడుతుందా డిస్క్రిమినేషన్? ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలే కానీ ఇవాళ మరి మన రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ఎక్కడ ఏ డిస్క్రిమినేషన్ లేదు. రైతులు రైతులే, పేదవాళ్ళు పేదవాళ్ళే, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మనకు పార్టీతో సంబంధం లేదు. కొట్లాడదాం బాధతో, కేసీఆర్తో కొట్లాడతాం, ఇలా గోవర్ధన్తో కొట్లాడతాం, కవితతో కొట్లాడతాం, ఇక్కడ అరవింద్తో కొట్లాడతాం, కానీ ప్రజలతో మాకు సంబంధం లేదు, ప్రజలందరూ మా వాళ్ళే అని ఇవాళ మేము ఆ ఆలోచన విధానంతోనే ముందుకు పోతా ఉన్నాం. మీకు అందరు కూడా తెలిసి ఇవాళ కాంగ్రెస్ విధానం ఏముంది. ఇవాళ మరి మేము చెప్పినాం 6 గ్యారంటీలు చెప్పినాం, 6 గ్యారంటీలు 3 నెలలు అమలు చేస్తామని చెప్పినాం. ఇంతకుముందు ఏమన్నారు, పేదవాళ్ళకు 3 ఎకరాల పొలం అన్నారు, మరి పేదలకు ఇల్లు లేని వారికి ఇండ్లు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఏమైంది, ఇవాళ మొత్తం కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో. మీరందరూ రైతులు కాబట్టి చెప్తా ఉన్నా, మన నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో నీళ్లు లేని నియోజకవర్గం ఏదైనా 7 మండలాలు ఉన్నాయి, డ్రై ఏరియా ఉందంటే మన నిజామాబాద్ రూరలే. మరి లేవా, మనకు పక్కగా గోదావరి ఉంది, పక్కగా నిజాం సాగర్ ఉంది. మరి ప్రాణహిత చేవేళ్ళ పేరు మీద పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 2021 ప్యాకేజ్ కింద మనకు మొత్తము 182,000 ఎకరాల నీళ్ళు అందిస్తామని చెప్పి కెనాల్స్ అవి అన్ని సర్జిపుల్స్ అవి మొత్తం 800 కోట్లు ఖర్చు పెట్టి 80% వర్క్ కంప్లీట్ అయితే మరి మళ్ళా దానికి కమిషన్ల కొరకు రీడిజైన్తో ఇవాళ మరి పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని కట్ట వేస్తామని ఇంకేదో చెప్పి 3,000 కోట్లకు పెంచి దాంట్లో కొన్ని డబ్బు దుర్వినియోగమైంది. ఇవాళ చూడండి, మనం ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి నీళ్లు లేక. మరి ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడే మరి 10 ఏళ్ళ కింద ఉంటే 9 ఏళ్ళలోనే నీళ్ళు వచ్చేది ఒక్క సంవత్సరంకి. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత కూడా రైతులు నీళ్లకు సాగునీరు రాలే. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్ని పెండింగ్ ప్రాజెక్టులని కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక కేసీఆర్ అవినీతి గురించి చెప్తే అయితే ఇవాళ మేడిగడ్డ చూస్తూ ఉన్నాం. ఒక చిన్న మేస్త్రి అంటే జనరల్గా ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఓ లేకుంటే చదువుకుంటాను, ఎక్కువ ఇంజనీర్లు కారు వాళ్ళు లేదు, నేను దగ్గరుండి చేస్తా అని చెప్పి మేడిగడ్డ కడితే 3 ఏళ్ళకే గుంగిపోయింది, అది కూలిపోతుంది. ఇలా 3 బేరాయిలు కట్టిండు, మనకు తమ్మిడి హట్టి నుండి నీళ్ళు వస్తే అక్కడ నీళ్లు ఉన్నాయి. ఇలా మన శ్రీరామ్ వెదిరే అని ఉంటాడు ఒకతను, ఈజ్ అడ్వైజర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కొరకు. ఆయన చెప్పిండు అక్కడ నీళ్ళు అవైలబుల్ ఉండే, ఒక్క పంపుతో మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తుండే, ఒక్క పంపుతో మనకు మొత్తం మారుతుండే. ఇవాళ 3 లెవెల్ పెట్టేసి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో మొత్తం అవినీతి అయిపోయి తినేసి ఇలా బెడిగడ్డ కుంగిపోయే పరిస్థితుల్లో ఇంకా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోతున్నారు మెడిగడ్డకు, బొందలగడ్డకు పోతుండ్రా? అంటే ఏమున్నది అయ్యా, మరి కేసీఆర్ గారు మీరే కదా ఆ బొందలగడ్డకు బస్సు పెట్టి దింపింది. ఇంతకుముందు టూరిజం ఇసుంటి ప్రపంచంలో ఇసుంటి ప్రాజెక్టు లేదు, ఇసుంటి ప్రాజెక్టు ఎవడు కట్టాడు? నేనే మునగా నేను మాట్లాడిన, మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఇక కొడుకు అంటాడు ఇంకా మళ్ళీ మెడిగడ్డ పోతా అంటాడు.
అయ్యనేమో ముందలగడ్డ అంటాడు, కొడుకేమో మళ్ళీ మీడిగడ్డ పోతా కాంగ్రెస్ తప్పు చెప్తారు చూసేస్తాను చూస్తే చూసే ఏమున్నది అక్కడ నిట్ట నీళ్ళు వలిగిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు ఇది కేసీఆర్ కట్టిపోయాని, మనం అంటనే ఇది కేసీఆర్ కట్టిపోయి చూడు పలుగులు అని అంటే ఇక వంగ్యంగా మాట్లాడుతుండ్రా, మరి తెలివిలేక మాట్లాడుతుండ్రా. ఇక కేటీఆర్ పోయిండు, పోయింది చేసిండు మీడియా వాళ్ళని ఒక బస్సులో తీసుకుపోయిండు, వారిని వెనక వదిలేసి నేను పోయి చూసి వచ్చేసి అది చూస్తే ఏడా ఫోటోలు తీస్తాడో మరి ఏడా పబ్లిక్ తెలుస్తుందో అని అంటే ఇంత డోకబాజీ. ఇవాళ కూడా అధికారం పోయినా కానీ ఇంకా మదన్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ ఏమంటుండో మీరు పేపర్లో చూడండి, 6 నెలల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంట. ఏం కలలుగా అంటున్నా అంటే కలలుగా అంటున్నా అంటున్నా ఇవాళ మీ కారు షెడ్కు పోయింది, 4 టైర్లు పంక్చర్ అయిపోయి నువ్వు కారు నడిపించే డ్రైవర్ కేసీఆర్ ఇలా వీల్ చైర్లో కూర్చుంటున్నాడు ఇంకా కారు. అరే మీరు కానీ మంచి పని చేస్తున్నారు వీళ్ళు, మరి జర మన ఆపోజిషన్లో ఉన్నా కానీ సహకరిస్తామో లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంట. అంటే కాంగ్రెస్ పార్టీ అజమాయిషీ వచ్చిందా? పెద్దలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ శ్రమ పడడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల దయతో ఒట్టిగా రాలే. ఇలా కట్టుబడి ఉన్నాం చెప్పిన దానికి, ఇవాళ 6 గ్యారంటీలు చెప్పినాం ఇలా చేసి చూపిస్తున్నాం. మొన్న మేము మహిళల దగ్గరకు పోయినాం, 0 కరెంట్ బిల్లు చూసి 200 యూనిట్లు చూస్తే పాపం వాళ్ళ ముఖంలో నవ్వు చూస్తే ఆనందం అనిపించింది. ఆర్టీసీ బస్సు ఫ్రీ చేస్తే వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. ఇవాళ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాము, 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచినాం. ఇంకా ఇవాళ ఇవాళ 11వ తారీఖు నుండి మనం మహాగృహలక్ష్మి అదే అదే మన ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కూడా ప్రారంభించడం రేపవుతున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర ఉంది, దానికి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిండు, దేశం కొరకు జైలుకి పోయిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరమ్మ గారు దేశం కొరకు ప్రాణాలు అర్పించిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు. ఇవాళ మనం కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అటువంటి పార్టీని పట్టుకొని వీళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కుటుంబ మొత్తం 4 ఉద్యోగాలు ఒక్కొక్కలకు. ఇవాళ ఇంకా వాళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, 3 నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరు, కాంగ్రెస్ వాళ్ళు డబ్బులే లేవు యాడికలు చేస్తారు శాపనార్థాలే కానీ ఇవాళ మళ్ళీ అంటారు ఇక ప్రభుత్వం కూర్చేస్తామంటున్నారు. మొన్నడాకన్నాను కరెంట్ ఉండదు కాంగ్రెస్ వాళ్ళు వస్తా అన్నారు, ఇలా కరెంట్ ఉండలేదా? కళ్యాణ లక్ష్మి రాదు, మరి పెన్షన్ రాదా అన్నారు, వస్తలేవా? అంటే ఉద్దేశం మంచిగా ఉండాలి, పైసలు ఉండాలి, అన్ని అప్పులున్నా మనం చెప్పిన దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఏం చేస్తున్నామో అప్పు చేస్తున్నాం వాళ్ళకి కూడా ఇంకేం చేస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్పిన దానికి కట్టుబడి ఉండి ఇవాళ 6 గ్యారంటీ స్కీములు అమలు పరుస్తామని చెప్తా ఉన్నాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఇవాళ రాబోయే కాలంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కూడా మనం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మీరు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అందరూ కూడా రైతులు కాబట్టి మీరు గమనించండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న, రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు, మరి మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వండి, అది కూడా చట్టబద్ధం చేయండి, పార్లమెంట్లో ఒక యాక్ట్ తీసుకొచ్చి దానికి చట్టం చేయండి అంటే ఇలా బీజేపీ వాళ్ళు రైతులను ఢిల్లీలో కాల్చి చంపుతారు మీరు చూసారు. మనం ఏమంటున్నాము ఇవాళ జనాభాలో 50 నుండి 55% బీసీలు ఉన్నారు, మరి వాళ్ళ జనగణన చేయాలా, బీసీలకు సెన్సర్ చేయాలా అని అంటే బీజేపీ సపోర్ట్ లేదు. ఇక్కడ అరవింద్ చెప్పుకుంటే నేను బీసీని అంటాడు, అక్కడ మోడీ చెప్పుకుంటాడు బీసీని అంటాడు, మరి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు బీసీ జనగణన చేయడానికి మీకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీ స్టాండ్ ఏంది? మరి అలా ఇవాళ రైతులకు గిట్టుబాటు ఇవ్వడానికి మీరు చట్టబద్ధ చేయండి అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము ఇవాళ బీజేపీ వాళ్ళని అడగదలుచుకున్నాం, మీరు ఈ సమస్యల మీద మాట్లాడండి. మీరు 5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, 10 ఏళ్ళు అయింది మోడీ గారు అధికారంలోకి వచ్చి ఇవాళ ఇక్కడ పసుపు కూడా అన్నాడు, పేపర్ మీద ఉన్న ఒక చేత ప్రకటన చేసిపోయిండు. మీరందరూ రైతులు కదా, ఇట్లా పసుపు రైతులు కూడా ఉన్నారు, చక్రాన్పల్లి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దడిపల్లి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే జిల్లా అంతా తిరుగుదాం నడండి, ఎక్కడ ఎక్కడ పసుపు బోర్డు ఉందో చూద్దాం. పేపర్ మీద ఉంటే సరిపోతుందా? రైతులకు లాభం జరిగిందా? వచ్చిందా పసుపు బోర్డు? మరి ఇవాళ ధర పెరిగితే, ఇవాళ పసుపు ధర పెరిగింది, ఎందుకు పెరిగింది తెలుసా? మార్కెట్లో ఎట్లుంటుందంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, ఏదైనా ఒక వస్తువు దొరకనప్పుడు దాని ధర పెరుగుతుంది. ఇవాళ రైతులు విసిగెత్తి వేసారిపై పసుపు పంట పండించడం తగ్గజేస్తే ఇలా ధర పెరిగి దొరకక పసుపు దానికి బీజేపీ చెప్పుకుంటారు మేము పసుపు బోర్డు తెచ్చి ఇట్లా ధర పెరిగింది. ఏడ పసుపు బోర్డు తెచ్చినావు, ఏడ పెట్టినావు చూపి మరి. అంటే ఏదైనా ఇక ఇవాళ అంటే ఎంత వికారంగా ఉంటామని మాట్లాడితే పసుపు ధర పెడితే బీజేపీ కారణం అంట. పసుపు ధర ఎందుకు పెట్టిండ్రు? రైతులు ఇవాళ పంట పండిస్తలే, పసుపు ధర గిట్టుబాటు ధర లేక షార్టేజ్ అయ్యి ఇవాళ పెరుగుతుంది, మళ్ళీ ఇవాళ మళ్ళీ పెడుతున్నారు రైతులు ఇవాళ.
अंत यह विधा अड़गड़कना रैतुक मोसम से निजामाबाद रूरल निवर्ग लक्ष एकर नीलिस्टमी गुत्पत एक्सटेन अट आगे इला बरदीपूर लिफ्ट मिन्न मोटर का आगेपो अद आगे कोंडूर लिफ्ट आगे मंचपा प्राजेक्ट अभी अल्ला रैतल मीदे केसल अंदर इन रैतल केसलना पसप रैतल केसलना प्राजेक्ट को वाली त्री नाट मर्डर केस टीआरएस अंत इला सतोषमी अंदर इला मन मार्चको मैं कांग्रेस पार्टी तो मैं कल पाचे कांग्रेस पार्टी द्वारा रैतक लाभ जरूरत निर्णयानी मरी रेवंतर गारी नायकत्व में निजामाबाद रूरल मेरंदर मैं कांग्रेस पार्टी की रावने चला सतोषम मरकसारी उदयपूर्वक पार्टी को आह्वास्तू इवा सायरेड्डी गारी अभव लोकल बाडी अटे को एलक्षन आयन को बाध्यता अपड़ा जरिए अना नीन अंदर तो माटले नवे कोई पर्सनल होता माटा स्थाक नायकों वाली वील मटक मरी पार्टी आह्वान दिन इनीषिटको इंत कार्यक्रम इंत सक्सफुल मन को सिंगल विंडो चैरम डैरेक्टर कोई वाल डैरेक्टर वीर पार्टी में चरण जरिए चाल सतोषम अट्लीस्टर इवाना कांग्रेस पार्टी द्वारा रैतक न्याय जो भाव तपकड़ा ने అందరి లక్ష్యం ఒకటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అదే విధంగా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం మన పార్టీని అధికారంలోకి తెచ్చి మరి రైతులకు సేవ చేస్తూ పేదలను రైతులను సంక్షేమం ఒకవైపు వ్యాపారం ఒకవైపు అభివృద్ధిని మన రాష్ట్రాన్ని అభివృద్ధిపరచుకోవడమే మనది మన లక్ష్యంగా మనం పని చేస్తా ఉన్నాం నిన్న ముఖ్య మన ప్రధానమంత్రి గారు వచ్చారు తెలంగాణ ఆయన దేశానికే ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎక్కడైనా స్థానికంగా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పోవాలి కోఆపరేట్ చేయలేరు మేము అడుగుతున్నాం అనుకో అరే నీ దగ్గరికి వచ్చేని ప్రధానమంత్రి వేదిక మీద అడుగు ఒక నివేదిక పబ్లిక్ లా మా తెలంగాణకి ఇది కావాలని అంటే అన్ని జాగుడుమూతలు ఇవాల ఏ శ్రీవంత్ రెడ్డి గారు బాదాప్త ప్రధానమంత్రి మీద గౌరవంతోని మరి ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నాడు అని చెప్పి పోయి అక్కడ కావాల తెలంగాణ కావాల్సిన అన్ని కూడా అడగడం జరిగింది ఇవాల మన స్కైవేస్ తెచ్చుకున్నాం హైదరాబాద్ లో ఆ కరీంనగర్ రూట్ గాని మన నిజామాబాద్ రూట్ గాని ఇవాల ఇంకా ఫర్టిలైజర్స్ మనకు రామగుండంలో ఇంకా ఓపెన్ అయ్యింది ఇట్లా ఏదైనా కానీ మనము కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు పార్టీతో కొట్లాడదాం బీజేపీ పార్టీతో బాధతో కొట్లాడతాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దిన్న విన్నద్రువాలు మీరు టిఆర్ఎస్ వాళ్ళు లోపల కలిసి ఉండి ఈడ ఏమన్నా రెండు మూడు ఎంపీ టికెట్లు గెలితే మళ్ళీ బేరమాడదామని ఇప్పుడు గత 10 ఏళ్ల నుండి ఎవరు సపోర్ట్ చేసినా బీజేపీ కానీ టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా మరి అలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి మీటింగ్ పోతారంట బీజేపీ కాంగ్రెస్ ఒకటంట కూడా నవ్వుతాడు అంటే ఏం మాట్లాడుతున్నామో తెలియదుగా ఓ నోటికొచ్చింది వాగుడే అయ్య అంటాడు కాంగ్రెస్ పార్టీ గోల కొట్టేస్తామంటాడు కొడుకు అంటాడు బీజేపీ టిఆర్ఎస్ ఒకటంటాడు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటాడు ఇక బిడ్డనేమో లిక్కర్ అమ్ముతుంది కొడుకేమో పేపర్లు అమ్ముతాడు అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు వీళ్ళు మళ్ళీ రాజ్యం అవుతారంట అంటే చెప్తా ఉన్నాయ్య మన దగ్గర అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యో మన బలం పెరుగుతూ ఉంది రోజు రోజు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్లో మన జిల్లాలో ఇంతకుముందు ఎట్లయితే అత్యధిక మెజార్టీ వచ్చిందో జిల్లాలంతకంటే మనకే ఎక్కువ వచ్చింది మీ అందరు ప్రజల దయతోని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మన ఎంపీ క్యాండిడేట్ని ఎవరైనా గెలిపించుకుందాం అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ముందు ముందు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అదేవిధంగా మళ్ళీ మీ సహకార సంఘాల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఏదైనా కానీ కాంగ్రెస్ ఖచ్చితంగా 104 శాతం అన్ని సంఘాలలో అన్ని గ్రామాలలో మనం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా ఈ నిజామాబాద్ రూరల్లో నిలపడమే మన లక్ష్యంగా అందరం కూడా కలిసి పనిచేద్దాం మరి అదేవిధంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూడా దుర్వినియోగడానికి లేదు ఇవాళ చూస్తున్నాం ఎక్కడ దొంగ కేసులు లేవు ఎక్కడ కింద ఆడకట్టు మీద ఆడకట్టు కొట్లాటలు లేవు ఇవాళ ఎక్కడ కూడా కులాల పంచాయతీ లేదు అందరు మా వాళ్ళే అని చెప్పినాం పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం ఎక్కడ కూడా క్రైమ్ జరిగితే ఊరుకునే లేదు కానీ అన్నేసరికి కేసులు పెడితే మాత్రం ఊపమని చెప్పిన వాళ్ళకు కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా మీ పని మీరు వేసుకోవచ్చు రైతులకు సేవ చేయండి ఇంకా మనకు పంట వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒక నెల రోజుల్లోనే పంట వస్తుంది సో అన్ని విధాలుగా మేము ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాం ప్రజలకు మన వడ్లు సేకరణ కానీ మరి వాళ్ళ ధరలలో కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది ట్రాక్టర్లు వంటి లారీలు దూడడం కానీ గిన్నె బ్యాగ్స్లో కానీ ఇంకా ఏ విషయంలో కూడా మీకు ఏమి ఇబ్బంది కాకుండా మరి అన్ని విధాలుగా మేము కూడా మీకు తోడుంటాం మన అందరం కలిసి ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకుందామని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.